ఏంట్రా మీరు ముగ్గురు అమెరికా వెళ్తున్నారా? అవును సార్, అండర్ గ్రాడ్ కి. అమెరికా వెళ్ళటానికి ఈ క్వాలిఫికేషన్ అవసరం అని ఎవరు చెప్పాడురా మీకు? మా కజిన్ అరుణ్ గారు సార్ అమెరికాలో చదువుతున్నాడు. మీకు నా సిన్సియర్ అడ్వైజ్ రా, మీరు అమెరికా రావాలనుకుంటే బాడీలో ఏ పార్ట్ ఎందుకుందో దాన్ని ఎలా వాడాలో బాగా తెలుసుకుని టెస్ట్ చేసి కాన్ఫిడెంట్ అయితేనే ఫ్లైట్ ఎక్కండి. సెక్షువల్ నాలెడ్జ్ లేకుండా అమెరికా వెళ్ళడం కన్నా ఎవరిదాడు ఊపుకుంటూ ఇండియాలోనే ఉండడం బెటర్. మరేంటి ఊపుతో కూర్చున్నారా, ఏమైనా చేశారా? లేదు సార్, అరుణ్ గారు చెప్పింది సీరియస్ గా తీసుకున్నాం. ఎవరి ఫిగర్ ని వాళ్ళు సెట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం అమ్మాయిల్ని మీట్ అయినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసినప్పుడు టంగు మంది సార్. టంగ్ అంటే? టంగ్ అంటే టంగ్ సార్. నీకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు టంగ్ మందా? అంది సార్, మేజర్ టంగ్. నీకు కూడా టంగ్ మన ఉండాలి? అంది సార్, వెంటనే టిఫిన్ చేసేసాను. టిఫినా? టిఫిన్ ఏంటి, ఆకలిసిందే ఏంటి? టిఫిన్ అంటే అది కాదు సార్, ఫుల్ మీల్స్ కాకుండా లైట్ గా పై పైన హార్న్ కొట్టడం, బటన్ ప్రెస్ చేయడం. నీకు టిఫిన్ సెక్షన్ లేదా? ట్రై చేశాను సార్, బాడీ బాగా హీట్ ఎక్కి టెన్షన్ పడ్డాను. నిన్ను అక్కడ టచ్ చేయొచ్చా? అన్ని అడిగే చేస్తావా? ఇక అప్పటి నుంచి ఎనీ టైం టంగ్ సార్. అవును సార్, నాకు కూడా అంతే. టంగ్ రాజా మా నాన్నకు కనపడకుండా అవి అడ్డు పెట్టుకుని తిరిగేవాడిని. మీ నాన్నకి ఎప్పుడు దొరకలేదా? లేదు సార్, అసలు చాలా విషయాలు నాకు మా నాన్నే నేర్పించారు. మీ బయాలజీ టీచర్ రీప్రొడక్షన్ క్లాస్లో కానీ, గూగుల్ బాబాయ్ బ్రౌజింగ్లో కానీ జీ స్పాట్ గురించి ఎప్పుడైనా నేర్పించారా? జీ స్పాట్ అంటే ఏంటి? అలా మంచమే పడుకో, కాళ్ళు కొంచెం ఓపెన్ చేయి. నువ్వెలా నేర్చుకున్నావు నాన్న? ఏవి నేర్చుకోనక్కర్లేదు సార్, 18 వయసుకి టంగు మన్నప్పుడు బాడీలో ఏ పార్ట్ కా పార్ట్ దాని పన్న చేసుకుంటూ పోతుంది సార్. ఎంతకీ ఫుల్ మీల్స్ దాకా వచ్చారా, టిఫిన్ తో సరిపెట్టారా? ఫుల్ మీల్స్ సార్, అన్లిమిటెడ్ థాలి సార్, బుట్ట భోజనం సార్. అంతటితో ఆగారా, లవ్ లో ఏమైనా పడ్డారా? లవ్ సార్, అంటే ఆప్షన్ లో పెట్టించాను సార్. జస్ట్ క్రష్ సార్, అంతే క్రష్.